హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సానాస్ వాళ్ళు. ఈరోజు మన ఛానల్లో చూసేది వచ్చేసి దివాళీ కదండి. దానిలో మన దగ్గర ఉన్న ప్రమిదలు కానీ ఇత్తడివి ఆ ప్రమిదల స్టాండ్ కానీ ఎట్లా కలర్ వేసుకుని ఎట్లా డెకరేషన్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. నా దగ్గర ఇట్లాంటి ఇత్తడిది ఇది ఉందండి, అందుకని దీన్ని ఏంటంటే ఇట్లానే పెట్టేస్తే కనుక అంత బాగుండదు కదా. ఆల్రెడీ నేను యూజ్ చేసింది లాస్ట్ ఇయర్, అందుకని అదంతా బ్లాక్గా అయిపోయినాయి. దానివల్ల ఇప్పుడు దానికంతా ఎల్లో కలర్ వేసాము స్టాండ్కంతా ఎల్లో కలర్ వేసి ప్రమిదలకేమో ఒక్కొక్క ప్రమిదకి ఒక్కొక్క కలర్ వేసామన్నమాట. దీనికి ఈ కలర్ నెమలికంఠం రంగు ఉంటుంది కదండి, ఆ కలర్ వేసాము ఒకదానికి. అట్లానే ఇంకొక ప్రమిదకి వచ్చేసి రెడ్ కలరు, అలా అన్ని కలర్స్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ అలా వేసుకోవచ్చండి. ఫస్ట్ ఇవి అక్రిక్ కలర్సే అక్కర్లేదు, నార్మల్ కలర్స్ ఉన్నా కూడా సరిపోతుంది. నేను వేసే వాటివి నార్మల్ కలర్సే. అయితే నేను ఈ కలర్స్ వేసిన తర్వాత నేను వీటికి కుందన్స్ అవి పెట్టి డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని ఒక్కొక్కదానికి ఒక్కటి నార్మల్ కలర్స్ అయినా కానీ వేసేసాను. అలా కాకుండా మెరిసేవి కలర్స్ ఉంటాయి కదండి, గ్లిటర్స్ అలాంటివి వేసుకుంటే కనుక ఇంకా మీరు కుందన్స్ అలాంటివి కూడా అటాచ్ చేయాల్సిన అవసరం ఉండదు, అదే చాలా బాగుంటుంది. ఇది కొంచెం టైం టేకింగ్ అండి, ఎందుకంటే కలర్స్ వేస్తాం కదా, కొంచెం పేషెన్స్గా కలర్స్ వేశారంటే చాలా చాలా అందంగా ఉంటుంది అన్నమాట. ఇది ఇలా స్టాండ్ ఉన్న వాటికి పాతవే అయిపోతే కనుక ఇట్లా కొత్తగా ఈ దివాళీకి ఇట్లా కలర్స్ వేసుకొని చేసుకోవచ్చు. ఈ కలర్స్ వేయగానే చాలా కొత్త అలాగే చాలా బాగా రెడీ అయ్యిందండి. ఇట్లా అన్ని కలర్స్ ఒక్కొక్కదానికి ఒకటి రెడ్ గ్రీన్ బ్లూ అలా ఒక్కొక్కదానికి ఒక్కొక్క కలర్ వేసామన్నమాట. ఇట్లా వెనక పక్క కూడా తిప్పి వేసుకుంటే కనుక ఆ ప్రమిద పైన కాకుండా కింద కూడా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ లక్ష్మీదేవి ఉందండి, ఆ లక్ష్మీదేవికి అంతా ఎల్లో కలర్ అట్లా వేసి అలా చేసాము. పైన అంతా ఇలా దగ్గర కుందన్స్ ఉంటే ఆ కుందన్స్నంతా అంటించామన్నమాట. ఇలా మొత్తం అంతా గమ్మి వేసేసి దానికి సన్నని థ్రెడ్ లాగా ఉందండి పూసలది, ఆ పూసలదంతా దాని మీద చుట్టామన్నమాట. ఇట్లా జాగ్రత్తగా ఒకదాని ఒకలైన తర్వాత ఒకటి వేసుకుంటూ తిప్పాలి. అట్లా రౌండ్ తిప్పి కట్ చేసిన తర్వాత వీటికి మనం ఈ థ్రెడ్స్ హ్యాంగ్ అయ్యేటట్టు పెట్టుకోవచ్చు. ఇట్లా కలర్స్ అన్నీ వేసిన తర్వాత పైన స్టోన్స్ది అంటించిన తర్వాత ఇట్లా ఉందండి చూడటానికి, చాలా కొత్త లుక్ వచ్చింది కదండి. ఇప్పుడు దీనికి ఏంటంటే కుందన్స్ అంటిస్తున్నాం మధ్యలో, ఇలా గ్యాప్ ఉంది కదా ప్రమిదికి ప్రమిదికి, దానిలో ఇలా గమ్మ వేసి ఇలా కోలగా ఉన్న కుందన్స్ని అంటిస్తున్నాం అన్నమాట. ఇదంతా మా చెల్లి చేసిందండి, ఇది తను మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, ఇంకా అక్కడ ఇది పాతది ఉంది అందుకని దానికంతా ఇట్లా చేసింది. ఇప్పుడు ఈ ప్రమిదలకి ఇలా చిన్న చిన్న స్టోన్స్ అంతా కుందన్స్ అంతా అంటించేసింది అన్నమాట. ఈ గ్యాప్స్లోనేమో ఇలా కోలగా ఉన్నవి, ఇలా ప్రమిదకేమో రౌండ్ కుందన్స్ అంటించేసరికి మంచి లుక్ వస్తుంది, అందుకని అట్లా చివర అంటించామన్నమాట. అది మన దగ్గర ఏ టైప్ ఆఫ్ కుందన్స్ ఉన్నా కూడా ఈ చివర అయితే ఏదైనా అంటించవచ్చండి, ఎందుకంటే మన దీపం అంతా ఇటువైపుకి వెలుగుతుంది కదా, అది వెనక వైపు ఉండడం వల్ల దానికి ఆయిల్ అవ్వదు, అట్లానే దానికి వెలుగు వేడి అంతా తగలకపోవడం వల్ల అది బాగుంటుంది. ఒకసారి కుందన్స్ కొంచెం స్టోన్ టైప్లో వస్తాయి కదా, ఇలా అన్ని ప్రమిదలకి అంటించాలి. తర్వాత ఆ దేవికి కింద మనకి తామర పువ్వులాగా ఉంటుంది కదండి, అక్కడ ఇట్లా వేసి ఇలా మా దగ్గర ఒక లేస్ ఉంటే ఆ లేస్ని దాన్ని చుట్టాము. లేస్ కూడా ఈ గమ్మకు అతుక్కుంటుందండి, జాగ్రత్తగా చుట్టుకుంటే అతుకుతుంది.
అంతేనండి, అతుక్కుపోయింది. అది ఇంకా కొంచెం చాలా గ్రాండ్ లుక్ ఇచ్చిందనమాట దీపానికి అంతటికి. ఇప్పుడు ఈ మధ్యలో ఇటు పక్కన అటు పక్కన మన దగ్గర ఇందాక పైన లక్ష్మీదేవికి పైన ఇట్లా చుట్టాం కదండి, అవే ఆ కుందన్స్ లైన్స్ని ఇక్కడ వేసామన్నమాట. చుట్టూ మనం అంటించిన కుందన్కి అటు ఇటు ఇలా హ్యాంగ్ చేసేటట్టు అలా వేయడం వల్ల ఇంకా గ్రాండ్ లుక్ ఉంది దానికి. ఇంక తర్వాత ఇక ముగ్గు వేసి మన మందరాకులు ఫ్లవర్స్ ఏవి కావాలంటే అవి వేసుకొని చక్కగా ఇట్లా పెట్టుకోవడం. తన పెద్దదేమో మనం ఇప్పుడు పెయింట్ వేసుకుని అంతా డెకరేట్ చేసుకునేది మధ్యలో పెట్టుకుని ఇలా చిన్న చిన్న ప్రమిదలంది ఒక్కొక్క ప్రమిదిని చుట్టూ పెట్టేసుకోవడమే. ఈ చిన్న చిన్న ప్రమిదలన్నీ మేము అంతకుముందే పెయింట్ వేసాము, ఇంకా అవన్నీ చుట్టూ మనం డెకరేట్ చేసుకొని ఇంటి మధ్యలో వేసుకుంటాం కదండి, చాలా చాలా అందంగా ఉంటుంది. ఇట్లా పాతది ఏదైనా ఎత్తడివి మీ దగ్గర ఉంటే కనుక వాటికి ఇలా కొత్త లుక్ ఇవ్వచ్చు మన దీవాళీకి. అంతేనండి, మొత్తం అయిన తర్వాత ఈ విధంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.